సిపిఎం కానీ సిపిఐ కానీ రెండు జాతీయ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ స్థాయి పార్టీ. ఆ జాతీయ స్థాయి నాయకులు మా జాతీయ స్థాయి నాయకులు మాట్లాడుకొని తగిన సమయంలో దాని ప్రకటన ప్రకటిస్తారు. ఈ మధ్య మధ్యలో వచ్చేయన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినంత వరకు గౌరవప్రదమైనటువంటి రాజకీయ పార్టీలు వారితో కలిసి ప్రయాణం జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కలిసి ప్రయాణం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో మా నాయకత్వం అంతా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. తగిన సమయంలో వాళ్ళు ప్రకటిస్తారు. సి ప్రకటన అనేది సిపిఎం కానీ సిపిఐ కానీ రెండు జాతీయ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ స్థాయి పార్టీ. ఆ జాతీయ స్థాయి నాయకులు మా జాతీయ స్థాయి నాయకులు మాట్లాడుకొని తగిన సమయంలో దాని ప్రకటన ప్రకటిస్తారు. సి ప్రకటన అనేది సిపిఎం కానీ సిపిఐ కానీ రెండు జాతీయ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు, చెప్తా ఉన్నారు కూడా. ఏ తెలంగాణ కోసమైతే తెలంగాణ ప్రజలు కలలు కన్నారో దశాబ్ద కాలంగా ఆ తెలంగాణ రాలేదు, కలలు నిరీరమైపోయాయి. మీ కలలను అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీగా మీ కలలు నిజం చేయటం కోసం మీ తరపున నేను పోరాటం చేస్తూ ఉన్నాను. దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య జరిగే ఈ పోరులో ప్రజలే గెలవాలని నేను కోరుకుంటున్నానని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, తప్పనిసరిగా ప్రజలే గెలుస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ప్రజలు గెలిచి ప్రజాప్రభుత్వం ఏర్పడేటువంటి ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ దళిత గిరిజన కుటుంబాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి మోసపూరితంగా మిమ్మల్ని కలల ప్రపంచంలో నెట్టేస్తే నిరాశ నిస్పృహలకు గురై మీరెవరో ఆత్మహత్యలు చేసుకోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే. తప్పనిసరిగా ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజలకే పంచుతాం, ప్రజలకే చెందేటట్టుగా చేస్తాం. ఇదే రాహుల్ గాంధీ గారు పదే పదే బస్సు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. వారి మాటలను విశ్వసించండి, మీకోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తూచా తప్పకుండా జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని మీకే ఖర్చు పెడతాం. ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యంతో నిలబడండి. ఈ నెల రోజులు నిటారుగా నిలబడి మన కోసం కొట్లాడే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుందాం. ఆ నిధుల్ని మనమే ప్రజలకు పంచుదాం. ఇలా మోసపూరితంగా కలల ప్రపంచంలో నెట్టి చావుకి కారణం అవుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్దామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బుద్ధి చెప్దామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సూసైడ్ నోట్ పైన తగు విచారణ జరిపి న్యాయం జరపాలని కూడా నేను చెప్తా ఉన్నాను. గతంలో ఈ రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇటువంటి జరిగిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనుల కోసం నిలబడ్డది, వాళ్ళ కోసం పోరాటం చేసింది. మీకోసం మీ వెన్నంటి ఉంటుందని భరోసా కల్పించడమే కాకుండా పూర్తి స్థాయిలో మేమందరం న్యాయం చేస్తామని, ఈ కుటుంబానికి కూడా న్యాయం జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.